భావితరాలకు తెలంగాణ త్యాగధనుల గురించి తెలియజేయడానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి మహనీయుల జయంతి కార్యక్రమాలు. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ భోగేశ్ రావణి. భావితరాలకు తెలంగాణ కోసం పాటుపడ్డ త్యాగధనుల గురించి తెలియజేయడానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి మహనీయుల జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగేశ్ రావణి ప్రవీణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ భోగేశ్ రావణి ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, పద్మశాలి సేవా సంఘం జిల్లా పట్టణ అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, ఉల్లాల గంగాధర్, పద్మశాలి సంఘ నాయకులు భోగ గంగాధర్ మరియు కార్యవర్గ సభ్యులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంను బలహీన వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించారు. స్వాతంత్రోద్యమం మొదలుకొని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం, రజాకర్లకు వ్యతిరేకంగా ఉద్యమం, ముల్కీ ఉద్యమం, ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ఉద్యమంలోనూ కూడా తనదైనటువంటి సొంత ముద్రను వేశారు. తనదైనటువంటి సొంత ముద్రను వేస్తూ మరి తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనే 1969లోనే మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మహనీయులు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అలాగే మలిదశ ఉద్యమంలో కూడా 2001 నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించినప్పుడు మరి పలకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, ఇప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి, వారిని తన నివాసమైనటువంటి జల దృశ్యానికి ఆహ్వానించి మరి ఆ ప్రధాన పార్టీ కార్యాలయంగా వారి నివాసాన్ని మార్చడం జరిగింది. మరి వారు శాసనసభ్యులుగాను, డిప్యూటీ స్పీకర్ గాను ఎన్నో పదవులను అలంకరించారు. మంత్రివర్యులుగాను, కుటీర పరిశ్రమల మంత్రివర్యులుగా కూడా వారు వినలేని సేవలు అందించడం జరిగింది. స్వాతంత్రోద్యమాన్ని చూసుకుంటూ వారి తర్వాత జరిగినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే తెలంగాణ వ్యతిరేకంగా వారు అనేక సంస్కరణలు తీసుకొచ్చినా కూడా తనదైన రీతిలో వ్యతిరేకతను, నిరసనను తెలియజేసిన మహనీయులు. వారి లక్ష్యమే, వారి నాడియే, వారి గలమే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి గలమై కూడా మనమందరము ఆనాడు ఉద్యమించి ముందుకు సాగడం జరిగింది. మరి ఈ రోజున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడినటువంటి, శ్రమించినటువంటి యోధులందరినీ, మహనీయులందరినీ కూడా గుర్తిస్తూ ఇప్పుడు పివి నరసింహారావు గారి జయంతి కానివ్వండి, ఇందాక నిన్న జరుపుకున్నటువంటి చాకల ఐలమ్మ గారి జయంతి కానివ్వండి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి కానివ్వండి, మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి కానివ్వండి, వీటన్నింటినీ కూడా అధికారిక కార్యక్రమాలుగా జరుపుకోవాలి వారి జయంతి ఉత్సవాలు. ఎందుకంటే వారికి గౌరవం ఇస్తూ ఘన నివాళులు అర్పించడం ఒకటి, మరి మన బిడ్డలందరికీ, భావి భవిష్యత్ తరాలందరికీ కూడా వారి గొప్పతనం తెలియాలి, వారి చరిత్ర తెలియాలి, వారు మన తెలంగాణ రాష్ట్రం కోసం పడ్డ కష్టం తెలియాలి.